Welcome back to my channel. So, మన టాపిక్ వెళ్ళిపోదాం. లాస్ట్ టైం వచ్చేసి మనం ఒక టెంప్లేట్ ని పవర్ డ్రైవ్ లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు కైనమాస్టర్ లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనం క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి మనం 16:9 రేషియో మీద ట్యాప్ చేయాలి. అప్పుడు మనం నేను ఇచ్చిన ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ మీద ట్యాప్ చేసేయండి. అంటే నేను ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ టెంప్లేట్ మరియు ఆ ఇమేజ్ మీరు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బీజీఎంఎస్ మీద ట్యాప్ చేసేయండి. బీజీఎంఎస్ మీద మనం ట్యాప్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే సింపుల్గా మళ్ళీ బీజీఎంఎస్ మీద ట్యాప్ చేసి మనం 33 సెకండ్స్ డ్రాగ్ చేసుకుందాం. 33 సెకండ్స్ డ్రాగ్ చేసుకున్న తర్వాత టిక్ కొట్టేయండి. టిక్ కొట్టేసిన తర్వాత మనం మళ్ళీ లేయర్ మీడియా ట్యాప్ చేయండి. లేయర్ మీడియా మీద ట్యాప్ చేసిన తర్వాత నేను టెంప్లేట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. నేను టెంప్లేట్ యాడ్ చేసుకున్నాను. టెంప్లేట్ యాడ్ చేసుకున్న తర్వాత డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, స్క్రీన్ మీద ట్యాప్ చేసి టిక్ కొట్టేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బీజీ మీద ట్యాప్ చేసి ప్యాన్ అండ్ జూమ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి స్క్రీన్కి ఫిట్ చేసేయండి. స్క్రీన్కి ఫిట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ చూస్తారా, లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసేయండి. లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇలా వస్తుంది. అప్పుడు ఓవర్లే మీద ట్యాప్ చేసి ఇక్కడ స్పార్కిల్స్ ఉన్నాం కదా, స్పార్కిల్స్లో మీకు నచ్చిన స్పార్కిల్ ఎంచుకోండి. దాన్ని స్క్రీన్కి సెట్ అయ్యే విధంగా ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత నేను 30 వీడియో ఎంత ఉందో అంతసేపు ట్రాక్ చేసుకున్నాను. ట్రాక్ చేసి టిక్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేయండి. సో మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, సో మనం ఎక్స్పోర్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి 16:9 మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసేయండి. దాని మీద మనం ట్యాప్ చేయగానే మనకి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు దాని మీద ట్యాప్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ అని కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే కిందకి వెళ్ళండి. ఫోటో ప్రింట్ అని కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేయండి. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోండి. నాకైతే 1 నచ్చింది, ఎందుకంటే ప్రివ్యూలో కూడా అదే పెట్టాను. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. సో థ్యాంక్ యూ గాయ్స్.